ఈ సారి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో చాలా అంటే చాలా వెరైటీస్ అయితే మనకి దట్టించారు. సో బేసిక్ గా ఇదంతా కూడా మనకి సుధీర్ అన్న లేకపోవడాన్ని జీర్ణించుకోలేకైతే సో వాళ్ళు కొన్ని కొన్ని ట్రిక్స్ అయితే ప్లే చేయడం జరిగింది. సో అలాంటి సందర్భంలోనే మనకి ఇక్కడ పూర్ణ గారిది ఒక సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ ప్రజెంట్ చేయడం ఏమైందన్నమాట. సో బేసిక్ గా ఇందులో మనకి ఇంద్రజా మేడం లేరు, సుధీర్ అన్న లేరు. సో వీళ్ళిద్దరి ప్లేస్ లో రష్మి గారు, పూర్ణ గారు అయితే రావడం జరిగింది. సో బేసిక్ గా మనకి ఇంద్రజా మేడం ఉన్నంత కాలం కూడా అయితే చాలా మంది అయితే జడ్జిమెంట్ కి అయితే 100కి 100 మార్కులు అయితే వేయడం జరిగింది. సో దాని తర్వాత ఇంద్రజా మేడం పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఇందులో మనకి సుధీర్ అన్న ప్లేస్లో రష్మి గారు ఎలాగైతే వచ్చారో యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ పూర్ణ గారు అయితే రావడం జరిగింది. సో వచ్చి రావడంతో మనకైతే పూర్ణ గారికి అండ్ అదేవిధంగా ఇమాజినరీ మధ్య ఒక గొడవను అయితే క్రియేట్ చేశారండి. సో ఎందుకంటే హై హోప్స్ పెంచడానికి అయితే దోహదపడుతుందని చెప్పేసి వాళ్ళైతే ఈ రకంగా ట్రిక్స్ని అయితే ప్లే చేశారనమాట. సో బేసిక్గా ఇమాజినేల్ గారు పూర్ణ గారిని ముట్టుకోవటం, సో ఇక్కడ పూర్ణ గారు ఎంత ధైర్యం ఉంటే నన్ను టచ్ చేస్తావరా అని చెప్పేసి ఇక్కడ పూర్ణ గారు అంటాం. సో ఇవన్నీ కూడా ప్రోమోలో హైలైట్ అయ్యానమాట. సో బేసిక్గా ఎపిసోడ్ కోసమే ఇదంతా కూడా ప్రోమోని అయితే క్లియర్ కట్గా అయితే డిజైన్ చేశారు. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో చాలా అంటే చాలా స్పెషల్స్ ఉన్నాయి, స్కిట్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా సర్ప్రైజ్లు కూడా ఉన్నాయన్నమాట. సో అలాంటి సందర్భంలోనే మనకి ఇక్కడ పూర్ణ గారు ఇమాజినల్ గారి మధ్య ఒక గొడవను అయితే క్రియేట్ చేయడం జరిగిందన్నమాట. సో ఇందులో పూర్ణ గారు అయితే స్టేజ్ మించి కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో నిజంగానే వెళ్ళిపోయారా, ఇదంతా కూడా ట్రిక్స్ కోసం ప్లే చేశారా అంటే ఖచ్చితంగా మీలో అందరికీ కూడా తెలిసిందే. సో రేటింగ్స్ కోసమే ఇవన్నీ కూడా చేస్తుంటారని క్లియర్ కట్గా అర్థమవుతుందన్నమాట. సో ఏదేమైనప్పటికీ ఇమాజినల్కి పూర్ణకి గొడవ అయిందని క్లియర్ కట్గా అయితే ప్రోమోలో అయితే కనిపించింది. సో వెయిట్ అండ్ సీ ఎపిసోడ్లో చూద్దాం. జై హింద్.